మీరు నాకు ఒక ఫోటో ఇస్తే చెప్తా. నాతో ఫోటో అయింది హీరోయిన్ వస్తుంది కొద్దిసేపట్లో. నాకు మీరే హీరోయిన్. ఓకే, హీరోయిన్ వచ్చాక కూడా అదే మాట చెప్పండి చూద్దాం. సరే, నేను మనం ఫోటో దిగుదాం. నువ్వు మిస్టేక్ ఏంటో ఒకటే చెప్ప. ఈ మిస్టేక్ చెప్పటంలో ఇంత ఎక్సైట్మెంట్ ఉండవు ఏంటి? సరే చెప్పు. నేను బీటెక్ జాయిన్ అవ్వడం ఫస్ట్ చేసిన మిస్టేక్. ఏ గర్ల్స్ కూడా ఏంటబ్బా, నాకు తెలిసి వీళ్ళు అయిన రెస్పాన్స్ బట్టి వీళ్ళందరూ కూడా అదే మిస్టేక్ చేశారని ఫీల్ అవుతున్నారు అనిపిస్తుంది. సరే, మళ్ళీ ఇంకో మిస్టేక్ ఉందా? సరే చెప్పు. చెప్పు, ఒక మిస్టేకే చెప్పు. వీళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేయడం మిస్టేక్ అని తెలిసి కూడా చేస్తాం కదా, తప్పే ఉంది. ఇంకోటి చెప్తావా? అలవాటు అయిపోయింది. ఏంటిది అది? మిస్టేక్ అయినా అలవాటు అయిపోయింది. ఓకే, మీనింగ్స్ ఏదైనా? పాప మా తన్ని చూస్తే మిస్టేక్స్ చేసేవాళ్ళ లేడులే అట్లా కనిపించు. నువ్వు బ్రో, నువ్వు కూర్చున్న విధానమే అర్థమవుతుంది ఎన్నో మిస్టేక్స్ లిస్ట్లో ఉన్నాయని. సరే, లిస్ట్లో ఉన్న ఒకటి చెప్పు. నీ పేరేంటి? సాయి. సాయి పక్కన నాటి ఎందుకు? అబ్బో, సరే సాయి నాటి చెప్పు, మిస్టేక్ చెప్పు. బేబీ సినిమా నా పిల్లతో చూసినప్పుడు. అదే సినిమా ఇట్లా రివర్స్ ఊహించుకున్నా కూడా వేరేలా ఉండిద్ది. సరే ఓకే, ఇంకా మాట్లాడతావా? నువ్వు యాంకర్ అవుదాం అనుకున్నావు ఏంటి బ్రో? డైలాగా చెప్పు. హీరోయిన్ నన్ను టీజ్ చేస్తున్నారండి. సరే, కొంచెం లోపల వెళ్దాం. అమ్మో, సరే ఒకసారి గర్ల్స్తో మాట్లాడదాం కదా. ఏది మీరు స్కూల్ కాలేజ్ యూనిఫామా మీరు అనుకుని వేసుకొచ్చారా? యూనిఫామా? యూనిఫామ్. ఓకే, సరే నుంచో, నువ్వు మంచి యాక్టివ్గా ఉన్నావు అబ్బా. నువ్వే. పేరేంటి? బిందునాయుడు. బిందునాయుడు, ఓకే సూపర్. డన్, యా. మిస్టేక్ చెప్తావా నువ్వు లైఫ్లో ఏదైనా చేసిన? చెప్పాలని లేదా? మిస్టేక్స్ చెప్పాలనుకోవట్లేదు. ఏదో ఒక్కటి సిల్లీగా ఉన్నా చెప్పు, సీరియస్గా ఉన్నదైనా చెప్పు, పర్లేదు. బట్ మళ్ళీ నువ్వు రియలైజ్ అవుతావు కదా ఆ మిస్టేక్ నేను ఎందుకు చేశానా అని. ఇన్స్టాగ్రామ్ ఎందుకు క్రియేట్ చేసుకున్నానా అనిపిస్తుంది ఆ మీమ్స్ చూస్తుంటే. అదేంటి అంత మాట అన్నావు? ఇన్స్టాలో అంత ఫేమ్ క్రియేట్ అయిపోతూ ఇన్ఫ్లుయెన్సర్స్ అని వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటే ఫేమ్ ఏమో కంట్రోల్ చేస్తున్నారు అందరూ. ఫేమ్ ఉందని ట్రోల్ చేస్తున్నారా? వద్దులే, మీరేదో ఇటు కౌంటర్లా ఉంది నాకు. అందుకే ఇవ్వట్లేదు అనిపిస్తోంది. మాట్లాడతారా? మా అమ్మాయిలు మిస్టేక్ చెప్పడానికి జస్ట్ సిల్లీగా చేసిన మిస్టేక్స్ చెప్పండి. అబ్బాయిల్ని నమ్మడం వస్తున్నా నాగండి నన్ను ఇప్పుడు మీరు వద్దు. ఓకే, అర్థమైంది. నేను ఆల్రెడీ కాలేజ్ క్రాస్ అయ్యి వచ్చానంటే దానికి అర్థం ఆంటీని అయ్యాననేం కాదు. టీనేజ్ నుంచి యూత్ ఏజ్కి వచ్చానని అర్థం. ఓకే, సో యా, ఎవరు మాట్లాడతారు? అటు కూడా వస్తాను. ఇటు ఎవరు మాట్లాడతారు? దా ముందుకి రా. మీరు ఇంత అందంగా ఉండడం మిస్టేక్ అసలు. అయ్యో, వీళ్ళందరు నా మీద పట్టించారండి, నా తెలియగడుగుతా. నిజమే చెప్తున్నారా? ఓకే బాయ్స్, మీరందరూ కొంచెం సైలెంటా? సైలెంట్గా కనిపించే వైలెంటా?
మిస్టేక్ మూవీ గురించి ఆ మాట్లాడదాలే. నీ పేరేంటి? కాదు కాదు, మీరు మళ్ళీ హీరోయిన్ వచ్చాక కూడా ఇవే డైలాగులు రిపీట్ చేస్తారు కదా. నేను హీరోయిన్ అయితే నేను ఎందుకు మాట్లాడతాను బ్రో? అబ్బా, వీళ్ళ వీళ్ళ బిస్కెట్స్ అన్ని ఇప్పుడు చేస్తున్న మిస్టేక్స్ లా ఉంది. మాట్లాడతారా? యా, నీ పేరు? సందీప్. సందీప్ ముందుకు రావా. ఇంత ధైర్యం, ముందుకు రా అంటే నన్ను లోపల రమ్మంటున్నాడు. బట్ నా రాస్ నేను ఎట్లా రాగలను నేను అమ్మాయిని? ఇప్పుడు అంత ప్రేమ వద్దులే, చాలు, నువ్వు రాసంది ముందుకు దా. చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? అసలు ఆ మూవీనే మిస్టేక్. అబ్బా, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకా రెండు చెప్తావా? నేను క్రేజీగా అడిగితే ఎంత క్రేజీగా ఇస్తారు అనుకోలేదు. మీ నెంబర్ ఇవ్వండి, ఇంకా రెండు మిస్టేక్ చెప్తా. అర్థం కాదు. నా నెంబరా? నా నెంబర్ నీకు ఇస్తే నువ్వు మిస్టేక్స్ చెప్తావా? వద్దులే. అమ్మ చెమటలు పట్టిస్తున్నారు బాయ్స్. గర్ల్స్ ఎవరైనా మాట్లాడొచ్చుగా. సో ఓకే, నాట్ అబౌట్ ద మిస్టేక్, అబౌట్ ద లవ్. ప్రశాంతంగా ఉన్నారా? చాలా ప్రశాంతంగా ఉన్నారా? సూపర్. ఓకే, సో అబౌట్ సరే, కాలేజ్ బంక్ ఎప్పుడైనా కొట్టారా మీరు? రోజు చేసేది అదేనా? కాలేజ్కి ఎప్పుడు వచ్చారా? ఏమప్ప ఇట్లా అయిపోతున్నారు యూత్ అందరూ? అందరు కలిసే బంక్ కొడతారా? సరే, బీటెక్ లో మీరు ఏ ఇయర్ ఏ గ్రూప్ నుంచి? ఫోర్త్ ఇయరా? వాళ్ళ లాస్ట్ సెకండ్ ఇయరా? అదే కదా, వాళ్ళు ఫైనల్ ఇయర్లో లేరు. మీరు ఫైనల్ ఇయర్లోకి వస్తే ఇంకా దేవుడా. అమ్మో, ఓకే. సరే, మీరు పోనీ బెస్ట్ మెమరీస్ మీ కాలేజ్ రిలేటెడ్, మీరు కాలేజ్ బంక్ కొట్టి వెళ్ళిన మూవీస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయా లేవా? గర్ల్స్ వెళ్ళారా? ఆ మూవీ కాకండ అబ్బాయిలు ఆ మూవీ గురించి చెప్పారు నాకు. మళ్ళీ చెప్తున్నా, ఏ మూవీ? ఒక్కడు ఒక్కడు. ఎప్పుడు నువ్వు కాలేజ్? ఎప్పుడు? ప్రీ రిలీజా? ఓకే ఓకే, డన్. చెప్పవే చిరుగాలి. ఓకే, సో ఇట్స్ టైమ్ టు స్టార్ట్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ సెలబ్రేషన్స్ ఆఫ్ మిస్టేక్ మూవీ. లెట్ మీ ఇన్వైట్ ద ఆల్ మూవీ టీమ్ అండ్ ఆల్సో టీకేఆర్ సార్ కూడా వస్తున్నారు. ఎక్స్ మినిస్టర్ అండ్ ఆల్సో మన టీకేఆర్ కాల్. అసలు ఏంటి ఈ పేర్లో? ఈ మూవీ ట్రైలర్ చూసాక ఉన్న ఆ పేర్లో ఉన్న మిస్టరీ ఏంటి అనేది. అయితే ఇది యాక్షనా, థ్రిల్లరా, డ్రామానా, రొమాన్స్ ఆర్ కామెడీ? సో ఏ కంటెంట్ ఉన్న మూవీ అన్న డౌట్ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి ఉంది. అండ్ ఎస్, ఇట్స్ కంప్లీట్లీ యూత్ ఎంటర్టైనర్, ఆల్ కంటెంట్స్ ఉన్న యూత్ ఎంటర్టైనర్ మూవీగా మన ముందుకి ఆగస్ట్ 4th రాబోతున్న మిస్టేక్ మూవీ
అభినవ్ సర్దార్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై భరత్ కొమ్మల్పాటి డైరెక్షన్ లో. భరత్ అంటే అందరికీ తెలియకపోవచ్చు, బట్ సన్నీ ది డాన్స్ మాస్టర్ అండ్ సన్నీ కొరియోగ్రాఫర్ గా మనకి భరత్ గారు చాలా చాలా ఏళ్ల నుంచి పరిచయం. సో డైరెక్టర్ గా మిస్టేక్ మూవీని డైరెక్ట్ చేసి అండ్ ఆల్సో రామ్ అసూర్ మూవీ తోటి తన ప్రొడక్షన్ ని తన యాక్షన్ తో మనకి ఎంతో అభిమానంతో దగ్గరయ్యి ఇప్పుడు మిస్టేక్ మూవీ సో తన ప్రొడక్షన్ లో తన లీడ్ యాక్టర్ గా అభినవ్ సర్దార్ గారు అండ్ ఆల్సో తానియా హీరోయిన్ గా. అండ్ సో ట్రైలర్ చూస్తుంటే ఒక్కొక్క ఫ్రేమ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. హరి జాస్తి గారి కొరే సినిమాటోగ్రఫీలో అండ్ ఆల్సో ఫైట్స్ పృథ్వీ గారు. సో మ్యూజిక్ చూస్తే ఒక్కొక్క సాంగ్ మెయిన్లీ మంగ్లీ అండ్ రోల్ రైడర్ పాడిన సాంగ్ అయితే హరి హరి ఆదేవా. సో దట్ వాజ్ రియల్లీ సూపర్ సాంగ్. అండ్ ఆల్సో పిల్లా పిల్లా సూపర్ రొమాంటిక్ సాంగ్ సింగర్ రేవంత్ పాడారు. బద్దల్ బాసింగాలు వన్ మోర్ సాంగ్. సో ఇది అంతా కూడా మ్యూజిక్ మనీ జెన్నా గారు ప్రజెంట్ చేశారు. ఇంత టాలెంట్తో మన ముందుకి రాబోతున్న మిస్టేక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సెలబ్రేషన్స్ ఇన్ టీకేఆర్ కాలేజ్ వెరీ వెరీ వెల్కమ్ టు యూ ఆల్ ఆఫ్ యూ. సో ఇప్పుడు ఒక సాంగ్ అయితే చూద్దామా స్క్రీన్ పైన. ఏ సాంగ్ చూద్దాం? ఏ సాంగ్ చూద్దాం? మూడు ది సూపర్ బ్లాక్ బాస్టర్ సాంగ్స్. సూపర్ బ్లాక్ బాస్టర్ మ్యూజిక్ ఇచ్చారు మనీ గారు, మనీ జన్నా గారు. మంగ్లీ అండ్ రోల్ రైడర్ పాడిన సాంగ్ అయితే వన్ ఆఫ్ మై సూపర్ ఫేవరెట్. అండ్ మీ అందరికీ నాకు తెలిసి చాలా రొమాంటిక్గా ఉంటుంది కాబట్టి సో పిల్లా పిల్లా సాంగ్ మీ అందరికీ ఫేవరెట్ అయ్యిద్ది అనుకుంటున్నాను. రేవంత్ గారు వాయిస్ కూడా రొమాంటికల్గా సూపర్ స్క్రీనింగ్ తోటి. కొద్దిసేపట్లో చూద్దాం ఎందుకంటే టీకేఆర్ సార్ కూడా కొద్దిసేపట్లో వస్తారు. సో సార్ వచ్చాక సాంగ్ లాంచెస్ ట్రైలర్ లాంచెస్ అన్నీ ఫినిష్ చేద్దాం. ఈలోపు గ్రౌండ్లో కాకుండా స్టేజ్ పైకి వచ్చి మాట్లాడే బ్యాచ్ ఎవరైనా ఉంటే యూ కెన్ కమ్. లైఫ్లో చేసిన మిస్టేక్స్ గురించి ఆల్రెడీ చెప్పారు, బట్ అసలు మిస్టేక్ అన్న మూవీ టైటిలే చాలా డిఫరెంట్గా ఉంది. నేను చెప్పా కదా అది థ్రిల్లరా, కామెడీనా, యాక్షన్, డ్రామా, రొమాన్స్, ఏ మూవీ కంటెంట్ అనేది అర్థం కాని మిస్టేక్ టైటిల్. సో బట్ యా, ఇది కంప్లీట్లీ యూత్ ఎంటర్టైనర్ అని ఆల్రెడీ భరత్ గారు క్లారిటీ ఇచ్చారు. సో బట్ మనం ఫోర్త్ వరకు వెయిట్ చేయాల్సిందే మూవీ చూడాలి అంటే. ఇప్పుడైతే ప్రీ రిలీజ్ యూత్ అందరి మధ్యలో ఈ యూత్ ఎంటర్టైనర్ ప్రీ రిలీజ్ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. నుంచొని ఉన్న వాళ్ళు ఫ్రంట్ రోస్లోకి వచ్చి కూర్చోవచ్చు కదా. గాయ్స్ లాస్ట్ హలో. Guys, please come to forward. Heroine is coming. Guys, hey last, come to forward. Hey Anand, come to forward. వాళ్ళని ముందుకు రమ్మని చెప్పారు ఓకే, మధ్యలో మీ కాన్సన్ట్రేషన్ తానియా గారి వైపు ఎందుకు వెళ్ళింది? మిమ్మల్ని ముందుకు రమ్మంటే వరకు నాకు బాగుంది, చాలా బెదిరింపుతో మధ్యలో చిన్న రొమాంటికల్ యాంగిల్ చిన్న లవ్లీ చూపు వచ్చి హీరోయిన్ ఈజ్ హియర్ అంట. మ్యామ్ ఆల్రెడీ నాకు హీరోయిన్ ఉంది, నాకు అవసరం. ఓకే, దిస్ ఈస్ లైక్ ఓకే ప్యూర్ లవ్లో ఆల్రెడీ లైఫ్ పార్ట్నర్తో హ్యాపీగా ఉన్నట్టున్నారు. బట్ యా, హీరోయిన్ తానియా ఈజ్ హియర్ విత్ ఆల్ మిల్కీ బ్యూటీ స్కిన్. ముందుకు రావచ్చు కొద్దిసేపట్లో. సో మూవీ టీమ్ అందరూ స్టేజ్ పైకి వస్తారు కాబట్టి సరే నేను మళ్ళీ మీ దగ్గరే వచ్చి మళ్ళీ మాట్లాడతాను. అండ్ మీరు ఎవరైనా ఈ మూవీ గురించి మీకు ఏదైనా అసలు ఏంటి థ్రిల్లరా, నిజంగానే కామెడీనా, లేదా యాంకర్ చెప్పినట్టు కంప్లీట్ యూత్ ఎంటర్టైనరా, ఇలాంటి క్వశ్చన్ ఏదైనా మీరు డైరెక్టర్ గారిని అడగాలంటే, ఎవరైనా క్వశ్చన్ ఉంది అంటే నేను డైరెక్టర్ గారిని మైక్ ఇస్తాను. ఎనీ క్వశ్చన్ మీకు ఉంది అంటే యూత్ ఎంటర్టైనర్ అంటే ఏ కంటెంట్ ఉంది మాకు అని ఏదైనా క్వశ్చన్ మీకు అడగాలని ఉందా టు ద డైరెక్టర్ భరత్ గారిని? అక్కడి నుంచి అడిగినా పర్వాలేదు, అడుగుతారా? ఈ మైక్ తీసుకొని ఎవరైనా గ్రౌండ్లో
ఎనీ డౌట్స్ గర్ల్స్ అన్న అడగచ్చు. సినిమా గురించి ఈ మూవీ చూడడానికి ఇన్స్పిరేషన్, ఈ మూవీ తీయడానికి ఇన్స్పిరేషన్ ఎవరు సార్? ఈ మూవీ తీయడానికి ఇన్స్పిరేషన్ అంటే మీ మెయిన్ థాట్ ఏంటి అని? ఈ మూవీ తీయడానికి ఇన్స్పిరేషన్ మీరే. ఆహా, మీకే, మీకోసమే, మీకోసం తీసిన సినిమా ఇది. పక్కా ఎంటర్టైనర్ ఫిక్స్. అబ్బా, మీ ఆన్సర్ ఎస్ భరత్ గారు, యు ఆర్ ద డైరెక్టర్ అనిపించారు, నెక్స్ట్ లెవెల్. ఆహా, నైస్ క్వశ్చన్ బ్రో. మళ్ళీ ఇంకో క్వశ్చన్, నువ్వే అడుగుతావా? ఈ మూవీకి టైటిల్ మిస్టేక్ అని చెప్పేందుకు పెట్టారు? దిస్ ఈస్ ద క్రేజియెస్ట్ క్వశ్చన్ ఐ థింక్ బ్రో. సూపర్ క్వశ్చన్ అడిగా బ్రో. ఈ క్వశ్చన్ కాదు, మీకే కాదు, ఈ క్వశ్చన్ అందరికి క్లారిటీ ఇవ్వాలి కదా. క్వశ్చన్ ఇది కదా, జిప్ ఎందుకుంది, జిప్ ఎందుకుంది? సరే సరే సరే, ఒక నిమిషం సార్. కాదు, మనం మనం కొంతసేపు డబల్ మీనింగ్లో ఆలోచించుకుంటే జిప్పు వర్టికల్లో ఉండాలి కదా, హారిజంటల్లో ఉంది. సో ఆ మిస్టేక్లోనే, ఆ జిప్లోనే మిస్టేక్ ఉంది. సినిమా సినిమా చూస్తే మీరు సినిమా చూస్తే కంపల్సరీ అంటారు ఆ జిప్లో మిస్టేక్ ఏంటో. ఫోర్త్ మార్నింగ్ 11 o'clock షో చూసి చెప్పండి ఏంటి మిస్టేక్. అబ్బా, నీ క్వశ్చన్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎగ్జాక్ట్లీ కంటెంట్ రిలేటెడ్ క్వశ్చన్ అడిగా బ్రో, సూపర్ అసలు. ఎనీ క్వశ్చన్ హీరోయిన్ గురించి? హీరోయిన్ ఇంకా చూడలేదా? తాన్యా గారు, విల్ యూ ప్లీజ్ స్టాండ్ అండ్ సే హై టు ద ఆల్ పీపుల్ వన్స్. ఓకే, చూసారు కదా, థ్యాంక్ యూ. మళ్ళీ స్టేజ్ మీద కూడా పిలుద్దాం. సో ఈలోపు ఎనీ క్వశ్చన్ మూవీ గురించి? ప్రొడ్యూసర్ కమ్ ఓన్ ప్రొడక్షన్ బ్యానర్ అండ్ ఆయన మనకి సో చాలా సూపర్ బిజినెస్ మ్యాన్గా ఇంకా వాట్ నాట్ అదంతా నేను అభినవ్ సర్దార్ గారిని పిలిచినప్పుడు చెప్తాను. బట్ బిఫోర్ దట్ మెయిన్ లీడ్ చేస్తున్న సర్దార్ గారి గురించి ఏదైనా క్వశ్చన్ అడగాలన్నా అడగచ్చు. యూత్ అన్నారుగా, దాంట్లో లవ్ థీమ్ ఉందా లేదా కాలేజ్ థీమా, ఫ్రెండ్షిప్ థీమా, సంథింగ్ రిలేటెడ్ ఉంటుందిగా. వస్తున్నా, మైక్ ఇస్తా. యూత్ ఎంటర్టైనర్ అన్నారుగా, అది లవ్ థీమా? ఓకే, బై ద వే, ది హీరో అండ్ అభినవ్ సర్దార్ హియర్ గైస్. సో ఈ కేకలు వింటూనే మా సక్సెస్ కనిపిస్తుంది. Once again, yeah, no chairs, chair teesera. So once again, very, very warm welcome to you, TKR sir. So TKR sir, kuda ochu sir, kaabatti mana Mistake movie pre-release event celebrations lo main segment anta start chesiddam. So eppudeppudu nen director garni and also producer kam hero Abhinav Sardar garni, Thaniyani, TKR sir ni stage pai eppudeppudu piluddam anundi. But before that miss kani ok sir trailer chuddam malli. Trailer launch ayinappati nunchi సూపర్ అప్రోచ్ తోటి, సూపర్ రెస్పాన్స్ తోటి మిలియన్ వ్యూస్లో ఉంది మిస్టేక్ మూవీ ట్రైలర్. సో ఇంకొకసారి మళ్ళీ మిస్టేక్ మూవీ ట్రైలర్ స్క్రీన్ పైన చూసేద్దాం, కమ్ ఆన్. ఎప్పటి నుంచో కలవాలి కలవాలంటున్నావు కదా, రేపు ఫ్లైట్కి నువ్వు హైదరాబాద్ బయలుదేరి వచ్చేసి మనం 1 week ట్రిప్కి వెళ్తాం. ఏదైనా సాంగ్స్ ప్లే చేయొచ్చు కదా. మండు వేసంగి గొంతులో దిగితే ఎట్టా ఉంటుందో తెలుసా?
మట్టి తుఫాను చోయిలో ఊదితే ఎట్టుంటాదో తెలుసా? మచ్చల పులి మొహం మీద గాండ్రిస్తే ఎట్టా ఉంటుందో తెలుసా? కాల్చి దొబ్బుతారు, పారిపోలేదా బొందలో పూడ్చి దొబ్బుతారు. అసలు ఎవడు వాడు? చాలా మంది జూబ్లీ హిల్స్ అనగానే గుద్దబలిసిన వాళ్ళు మాత్రమే ఉంటారు అనుకుంటారు, కానీ వాళ్ళ ముడ్డి కనుకున్న బస్తీ ఉంది, దాన్ని కూడా జూబ్లీ హిల్స్ అనే అంటారు. అయినా ఇవి కోవిడ్ క్లోజెస్ తో కొండం పట్టుకోవడం ఏంటో. ఛీ అబ్బా, పంచలో పరిగెత్తలేకపోతున్నాను రా, తగిలేస్తున్నాయి. ఏంటిది గంటలు? నీ వారంలో ఎప్పటికైనా చొప్పు, వారం రోజుల లోపు నీ రక్తంతోనే అభిషేకం చేయిస్తా. లీగల్ గా కాదు, ఇల్లీగల్ గా లేపేస్తా. మీ ముగ్గురు నీ చంపేయాలి. ఆయన బాయ్ ఫ్రెండ్ ప్రాబ్లం లో ఉంటే హెల్ప్ చేయాల్సిందిపై ఎందుకు అలరుస్తున్నావు? మాత్రమే సినిమా కోసం మీరు వెయిట్ చేయాల్సిందే. మరి అంతవరకు నేనేం చేయాలి బ్రదర్? ఎప్పటి నుంచో కలవాలి కలవాలి అంటున్నావు కదా, రేపు ఏం చెప్పాలి, ఎన్ని కంటెంట్స్ ఉన్నాయి, ఓ మై గాడ్. సో బట్ యా, అభినవ్ సర్దార్ గారు మీ లుక్ ఏంటి? అసలు దట్ వాజ్ సూపర్. ఆ ఫైట్స్ చూస్తే, అంటే చిన్న బిట్టే చూపించారు ఫైట్, బట్ ఆ ఫోర్ మెంబర్స్ అలా నుంచునున్నది. యా, పృథ్వీ గారు సూపర్ ఫైట్స్ ఇచ్చినట్టున్నారు, అండ్ సర్దార్ గారు ఆ ఫైట్స్ అన్ని ఇరగదీసేసినట్టున్నారు. ఓకే, డన్. సో ఇప్పుడు డైరెక్టర్ సన్నీ గారిని స్టేజ్ పైకి పిలిచే టైం వచ్చింది. సో బిఫోర్ దట్, ఓకే, సో డైరెక్టర్ గారిని అండ్ మూవీ టీమ్ని స్టేజ్ పైకి పిలిచే లోపు సాంగ్స్ అండ్ ట్రైలర్ అన్నీ చూసి ప్రీ రిలీజ్ ఈవెంట్లో టీకేఆర్ సార్ మా చీఫ్ గెస్ట్గా విచ్చేసినందుకు ఫస్ట్ టీకేఆర్ సార్ బ్లెస్సింగ్స్ తోటి స్పీచెస్ అన్నీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకసారి గట్టిగా అందరూ ఓయేసుకుంటే టీకేఆర్ సార్ని స్టేజ్ పైకి పిలిచేద్దాం. రెడీ? వెరీ వార్మ్ వెల్కమ్ టు యూ టీకేఆర్ సార్. Along with TKR sir, movie team kuda vastunnaru. Abhinav Sardar Productions producer come the lead actor Abhinav Sardar garu and also director Bharat Kamal Pati alias Sunny garu and heroine Thania garu. So yeah, so andaru stage paina unnaru. ఓకే, సన్నీ గారు డైరెక్టర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను, ప్లీజ్. హలో, ఏంటి గోలా? మిస్టేక్ మిస్టేక్ నచ్చిందా? మిస్టేక్ చూస్తారా థియేటర్లో? ఇందాక ఒక అబ్బాయి క్వశ్చన్ అడిగాడు ఎందుకు చూడాలి అని. ఈ కంటెంట్ సరిపోద్దా? సినిమాలో ఇంకా చాలా కంటెంట్ ఉంది. కాదు, స్టార్టింగ్ ట్రైలర్లో కొన్ని డైలాగ్స్ వచ్చాయి కదా, మండు వేసంగి గొంతులో దిగితే ఎట్టా ఉంటుందో తెలుసా? ఎన్టీఆర్
సో మీకు కావాల్సిన కంటెంట్ మొత్తం సినిమాలో ఉంది, ఫర్ షూర్ మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. మీ ఏజ్ గ్రూప్స్ కోసమే తీసిన సినిమా, సో మీ అందరు ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాలో మేమేమి అంటే మెసేజ్ కానీ అలా ఏం ఇవ్వట్లేదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం చేసిన సినిమా ఇది. సో మీ అందరూ ఎంటర్టైన్ అవుతారు ఆ రోజు కంపల్సరీ. అండ్ ఏది నచ్చాయి మీకు, సాంగ్స్ నచ్చిందా, ట్రైలర్ నచ్చిందా, చేయలేకపోయినా ఎంతమంది నచ్చింది, అంటే కొంతమందికే నచ్చింది. సాంగ్స్ నచ్చాయా, ఏ సాంగ్ నచ్చింది, రేవంతా, మంగ్లీ సాంగ్, నైస్. సో ఎల్లుండి 4th, ఈ 4th సినిమా రిలీజ్ అవుతుంది. సో మీ అందరు చూసి మీ రివ్యూ నాకు కావాలి, 4th రోజు చూసి చెప్పండి. మీ రివ్యూ కోసం నేను వెయిట్ చేస్తుంటా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సన్నీ గారు. అండ్ హీరోయిన్ ధాన్యాని మాట్లాడవలసిందిగా కోరుకున్నాను, ప్లీజ్. హాయ్, హిందీ ఆర్ ఇంగ్లీష్? I love the energy in the room. I think one mistake in my life that I made is not go to college. I wish I had gone to college to get that energy. I have not gone to college. Did you like the trailer? Will you go on 4th? Pakka? Thank you. I'll give the... Yeah, Hindi or English, I understand. Which dance? English. No, English I said. I thought someone asked me a question. That is what I thought. Okay. Ippudu. So, mana ee pre-release event at TKR college lo jarugutundi ante. So, that is one of the reason the chairman of TKR college and our chief guest TKR sir ikkada unnaru kabatti mistake movie ki sir blessings andajeyadaniki. So movie team tarpu nunchi sir ki a small felicitation chesin tarvata sir maatalu vindam. Sir okka sari join avvalsindiga producer cum the actor Abhinav Sardar garni and director Sunny garni and also heroine garni TKR sir felicitation lo join avvalsindiga invite chestu. కాదు ఇట్లా ఓ బ్రాండింగ్ లా చెప్పుకుంటారు కదా, మీరే కాలేజ్ అంటే మేము టీకేఆర్ కాలేజ్ అని అర్థమైపోయింది నాకు ఆల్రెడీ మీలో ఉన్న జోష్ ఎనర్జీ చూస్తేనే. సో ఎస్ ఓకే టీకేఆర్ సార్ మాటలు వినేద్దాం మిస్టేక్ మూవీ గురించి. సార్ ఏమనుకున్నారు ట్రైలర్ చూసాక అంత? అయిపోయిందా, ఉందా?
సంతోషం, హ్యాపీ. మిస్టేక్ మూవీ ట్రైలర్ రిలీజింగ్. తర్వాత ప్రొడ్యూసర్ గారు అభినవ్ గారు, హీరో హీరోయిన్ తస్మా గారు, మూవీ బృందానికి అందరి కూడా నా యొక్క శుభాకాంక్షలు. నేను మీకంటే ఎక్కువ దేశవాణ్ణి. నేను కాలేజ్ ఎగ్గొట్టి ఎన్టీ రామారావు నాగేశ్వర సింగ్ ఫస్ట్ డే చూసేవాడిని. 1968లో సంతోషం. మితి మీరిపోతే శృతి వస్తుంది. మితి మీరు బాగా ఎంజాయ్ చేశారు. సో ఏదేమైనా సినిమా అనేది మన నిత్య జీవితం ఎట్లుంటుందో చూపించిన రోజులు ఉన్నాయి. మా పూర్వకాలంలో 100 రోజులు పైగా ఆడిన సినిమాలు ఉన్నాయి. 100 డేస్ అబౌట్. కానీ ఇప్పుడు బడ్జెట్ ఫిలింలలో 15 రోజులు నేను వరకు నడుస్తూ ఉన్నాయి. ఈ మూవీ కూడా మిస్టేక్ మూవీ. ఇది మీ 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 అల్లరి ముఖాలకు సంబంధించినటువంటిది. ఇది ఆ థియేటర్లకు వెళ్తే మీ దగ్గర టికెట్ కూడా తీసుకోరు. అది కరెక్ట్ కాదు. ఏదైనా డబ్బులు పెట్టి టికెట్ తీసుకున్నప్పుడే సినిమా యొక్క రుచి తెలుస్తుంది. చాలా సంతోషమైన విషయం. సినిమా తీయాలంటే సామాన్య విషయం కాదు. నేను ఒక సినిమాలో యాక్ట్ చేశా. ఊరు ఉమ్మడి బతుకు 1968లో మురళీమోహన్ గారు, ఇప్పుడున్న మురళీమోహన్ గారితో తీశాం. కానీ అది 10 రోజులు మాత్రమే ఆడింది. ఇప్పుడు మీరందరూ ఒక సినిమా. మిమ్మల్ని చూస్తుంటేనే సినిమా చూసినట్టు ఉంటుంది. హాలిడే ఓకే. సండే క్లాసెస్ పెట్టి ఒకరోజు హాలిడే ఇస్తాం. సరే ఓకే, నేను కూడా వస్తా. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం. ఏదేమైనా మనిషికి రిలాక్సేషన్ అది కావాలి. ఎన్ని సాధక బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఆ కష్టాలను అదమించడానికి ఆ 2.5-3 గంటలు ఎంతో ఆనందపరిచేటటువంటి డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఎంతో కష్టపడి తీస్తున్నారు. సినిమా అంటే మామూలు విషయం కాదు. ఎన్ని ఇబ్బందులు ఉంటాయో చూసాం మేము కూడా చిన్నప్పుడు. చాలా సంతోషం. మా కాలేజీను ఎన్నుకొని ఇక్కడ ఫ్రీ రిలీజింగ్ కుటుంబం పెట్టినందుకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నా. అందరికి నమస్కారం. కాదు సార్, టేక్ కేర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అడగంగానే పిలిచి ఈవెంట్ చేసుకోమని చెప్పారు. మీ సపోర్ట్కి చాలా చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ సార్ ఇంకొకటి చెప్పాలి, నాకు మీ లుక్ అంటే చాలా ఇష్టం సార్. కాదు, మీరు ట్రైలర్లో విలన్ని చూసారా, విలన్. సో ఆ లుక్ డిజైన్ చేసామన్నమాట ఈ సినిమాలో ఇలా ఉండాలి ఒక విలన్ అని. సో నేను సార్ని ఎప్పుడు చూసేవాడిని అప్పుడు మేయర్గా ఉన్నప్పుడు. అప్పుడు
నాకు ఎప్పుడు ఆ మీసాల మీదనే పడేది. ఆయన ఎలా మెయింటైన్ చేస్తారు అబ్బా ఆయన మీసాలని అలా? సార్ నిజంగా చాలా మీరు ఆ మెయింటైన్ చేయడం కూడా ఇట్స్ లైక్ సార్ మాకోసం మాకోసం ఒక్కసారి అలా ఏ నైస్ నైస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్. అండ్ ఎస్ ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ ద టాల్ ద లీస్ట్ మాట్లాడబోతున్న వారు అభినవ్ సర్దార్ గారు. సో అభినవ్ సర్దార్ గారు ఆల్రెడీ సూపర్ బిజినెస్ మ్యాన్గా హైదరాబాద్ చాయ్ అడ్డా అని ఎంతో సక్సెస్ పొందిన సూపర్ బిజినెస్ మ్యాన్. అంటే కామన్గా బిజినెస్లో సక్సెస్ రావటం కష్టం ఉంటే సక్సెస్ రావటం చాలా కామన్, కానీ బిజినెస్లో సక్సెస్ అయిన బిజినెస్ మ్యాన్ సోషల్ వర్క్స్ చేయటం అనేది చాలా చాలా రేర్. కానీ సోషల్ వర్క్స్ కూడా చాలా కంటిన్యూస్గా చేస్తూ అంతెందుకు ఇందాక కూడా మిస్టేక్ మూవీ 100 టికెట్స్ ఆఫ్గన్ కిడ్స్ కోసం ఒక స్పెషల్ స్క్రీనింగ్ వేపిస్తున్నారు అనాథ పిల్లలందరి కోసం. సో ఆయన చేసే ప్రతి ఒక్క బిజినెస్లో ప్రతి ఒక్క పనిలో సోషల్ వర్క్ కంపల్సరీ ఉంటుంది. అదేవిధంగా హైదరాబాద్ తల్వార్ సెలబ్రిటీ ఓన్ క్రికెట్ టీమ్ ఉన్న పర్సన్ అండ్ ఆల్సో ఇప్పుడు ఏఎస్పి మీడియా హౌస్ ఐ మీన్ అభినవ్ సర్దార్ ప్రొడక్షన్ హౌస్గా ప్రొడ్యూస్ చేస్తున్న మిస్టేక్ మూవీ వన్ ఆఫ్ ద లీడింగ్ లీడ్ రోల్ చేస్తున్న యాక్టర్, యాక్టర్గా కూడా అన్ని రంగాల్లో ఎంత సక్సెస్ అయ్యారో సో యాక్టర్గా కూడా అంతే సక్సెస్, ప్రొడ్యూసర్గా కూడా అంతే సూపర్ సక్సెస్ అచీవ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో అలానే ఈ సోషల్ వర్క్స్ కూడా ఇంకా అఫ్ కోర్స్ పెంచుతూనే ఉంటారు, ఆయన చేస్తూనే ఉంటారు, ఆయనకు చెప్పనవసరం లేదు. ఎస్ నౌ ఇట్స్ టైమ్ టు లిసన్ ద అభినవ్ సర్దార్ గారి స్పీచ్. Let me invite with you a round of make some noise and applause please. What's up guys? Sound. Ante ippudu sir lesthene visit chestara mem lesthe evera? It's a mistake. But జోక్స్ అపార్ట్ థ్యాంక్ యూ సో మచ్ గాయస్. మీరందరూ ఇప్పుడు చూపించిన ఉత్సాహం మాకు ఈ సినిమా మీద రెట్టింపు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎందుకంటే మేము ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జనరల్గా ఒక హోటల్లోనో ఎక్కడో పెట్టుకుంటారు, బట్ మాకు మీ దగ్గర పెట్టుకోవాలని ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఇది కంప్లీట్గా ఒక యూత్ఫుల్ మూవీ, ఒక కాలేజ్లో మీలాంటి కాలేజ్లో దట్టు మోస్ట్ పాపులర్ టీకేఆర్ కాలేజ్లో చేస్తే బాగుంటుందని చెప్పి ఐడియా వచ్చినప్పుడు మాకు సార్కి వచ్చి ఒకసారి మాకు ఇలా పర్మిషన్ కావాలంటే చేసుకోండి ఏంది కావాలంటే అదని చెప్పారు. సార్ ముందుగా థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు ఇలా అంటే మీకు తెలుసు పిల్లలు ఎలా ఉంటారు ఏంటి అనేది. సో ఇంతసేపు కూడా నేను 5 మినిట్స్ మీరు ఎంత ఓపిక్గా ఉన్నారు, సో మీ అందరినీ అనుభవించి వచ్చారు కాబట్టి యు ఆర్ వెరీ వెరీ డౌన్ టు అర్త్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ ద పర్మిషన్. సో ఇంకా మూవీ విషయానికి వస్తే నేను కూడా మీలాగా ఒక ఇంజనీరింగ్ చేసి ఎన్ఐటి వరంగల్లో ఇంజనీరింగ్ చేసి వచ్చిన క్యాండిడేట్, అదేవిధంగా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఎన్ఐటి త్రిచి ఆర్ఈసీ అప్పుడు ఎంబీఏ చేసిన అక్కడ ఇంజనీరింగ్ తర్వాత. సో మీలాగనే నాకు కూడా చిన్నప్పుడు ఇలా సినిమాలు చూసినప్పుడు అరే ఎందుకు మనం కూడా మనం ఒక స్క్రీన్ మీద చూపించుకోవద్దు కనబడకూడదనే ఒక స్ట్రాంగ్ మైండ్లో ఫిక్స్ అయిపోయి ఆ రోజు పెట్టుకున్న సంకల్పాన్ని నేను ఈరోజు వరకు దాన్ని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి చేసుకుంటూ వస్తున్నా. నా ఫస్ట్ సినిమా నేను జాబ్ చేసుకుంటానే చేశాను సినిమా. నేను కింగ్ ఫిషర్లో సౌత్ ఇండియా బ్రాండ్ మేనేజర్గా పనిచేసిన 10 ఇయర్స్, అప్పుడే నా ఫస్ట్ సినిమా 2010లో తేజం అనే సినిమా వచ్చింది. అలా ఒక రాక్షసి అనే ఒక సినిమా చేశా. రీసెంట్గా 2021లో రామ్ అసూర్ అనే సినిమాతో సూపర్ హిట్ అయింది, అమెజాన్ ప్రైమ్లో ఉంది అది. సో అది కూడా నా ఓన్ ప్రొడక్షన్. సో ఒకటే అంటే నేను మీకు లెక్చర్ ఇవ్వను, బట్ నా స్ట్రాంగ్ యాజ్ అ బ్రదర్ అనుకోండి, యాజ్ అ ఫ్రెండ్ అనుకోండి, ఒకటే చెప్తా, లైఫ్ ఫుల్ టు ఫుల్ ఎంజాయ్ చేయండి, కానీ ఒక గోల్ పెట్టుకోండి, ఆ గోల్ కోసం ఎంతవరకైనా కష్టపడడానికి ట్రై చేయండి ఇప్పటి నుంచే. అలాగే ఇదే రైట్ ఏజ్ మనకు మిస్టేక్స్ చేయడానికి, మిస్టేక్స్ చేసుకుంటూ పోండి. సో బట్ ఆ మిస్టేక్ చాలా ఫన్నీగా చాలా హ్యాపీగా అయిపోవాలి, కానీ అది లైఫ్ మీదకి కానీ మన మీదకి కానీ తెచ్చుకోకుండా చూడండి. లైఫ్ని ఫుల్ టు ఎంజాయ్ చేయండి అండ్ హ్యాపీగా ఒక గోల్ పెట్టుకొని దాన్ని అచీవ్ చేయండి. సో ఈ మూవీలో చాలా కష్టపడి చేశాము. సన్నీ ఇస్ ద సెకండ్ మూవీ దీనికి, తానియా నా కో యాక్టర్,
అండ్ మీకు తెలుసు సార్ చెప్పినట్టు ఒక సినిమా తీయడం అనేది ఈజీ విషయం కాదు. చాలా కష్టపడి చేశాము ఈ సినిమా. మీరు అవుట్పుట్ చూస్తే తెలిసి ఉంటుంది. ప్లీజ్ మీ అందరికి ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, మీకు కూడా చాలామందికి హీరోను డైరెక్టరో కావాలని ఉంటుంది లైఫ్లో. సో మనలాంటి కొత్త వాళ్ళని మనం ఒక లైమ్లైట్లోకి రావాలంటే మీలాంటి ఆడియన్స్ మాకు కావాలి. సో డెఫినెట్గా కొత్త సినిమా, కొత్త కాన్సెప్టు, మీలాంటి వాళ్ళు అందరూ ఆ సినిమా బాగుంటే బాగుంది అని చెప్పి ఒక పోస్ట్ పెట్టండి, ఒక రివ్యూ పెట్టండి, 10 మందికి చెప్పండి. దట్ విల్ బి ఎ గ్రేట్ హెల్ప్ సో దట్ ఇట్ విల్ బి ఎ స్ట్రాంగ్ ఇన్స్పిరేషన్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ కొత్త వాళ్ళు రావడానికి. సో ప్లీజ్ సపోర్ట్ దిస్ మూవీ. అందరూ వెళ్ళి మిస్టేక్ చేయకుండా 11th నాడు ఫస్ట్ మార్నింగ్ షో టికెట్స్ బుక్ చేసుకొని మీరు మీ ఫ్రెండ్స్ తోటి కాలేజ్ బంక్ కొట్టి వెళ్ళిపోయి సినిమా చూడండి. సో అండ్ నేను ప్రామిస్ చేస్తున్నా ఈ సినిమా చూసిన తర్వాత 100% మీరు సినిమా 1 hour 45 minutes ఈ సినిమా టైటిల్స్ పడినప్పటి నుంచి ఎండ్ కార్డ్ పడే వరకు కంప్లీట్గా ఎంటర్టైన్ ఎంజాయ్ చేసి బయటకు వస్తారు. అండ్ ఆ మిస్టేక్ ఆ జిప్లో ఏముందో మీరు లాస్ట్ 2 minutes ఆ జిప్ మీరు అనుకున్న మిస్టేక్ కాదు, వేరే మిస్టేక్. అది ప్రతి ఒక్కరికి జిప్ మీదనే ఉంది కానీ ఆ మిస్టేక్ కాదు, వేరే మిస్టేక్ అది. సో మీరు లాస్ట్ 2 minutes సినిమా ఇంకా 2 minutes అయిపోతుంది అనగా ఆ సర్ప్రైజ్ ఉంటుంది. సో డోంట్ మిస్ ఇట్. ఫస్ట్ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మిస్ అవ్వకండి. అండ్ ఐ హోప్ యు ఆల్ గైస్ ఎంజాయ్డ్ ద షో అండ్ లైక్ ద సాంగ్స్ అండ్ ట్రైలర్. అండ్ ప్లీజ్ సపోర్ట్ అండ్ డోంట్ మిస్ టు వాచ్ మిస్టేక్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అభినవ్ సర్దార్ గారు, ప్రొడ్యూసర్గా సూపర్ సక్సెస్ అవ్వాలి. అండ్ ఈ కట్అవుట్ చూస్తుంటేనే అర్థమవుతుంది యాక్టర్గా ఆల్రెడీ సూపర్ సక్సెస్ అవుతారని. అండ్ సన్నీ గారు ఇందాక కంప్లీట్గా ఇందాక టీకేఆర్ సార్ ఎలా చెప్పారైతే మీ మూవీ ఇది అండ్ కంప్లీట్గా. సో అలానే ఇది కంప్లీట్ యూత్ ఎంటర్టైనర్. అందరూ August 4th థియేటర్స్కి వెళ్ళి చూడండి మిస్టేక్ మూవీ, ఓకేనా? అండ్ యా, ప్రీ రిలీజ్ ఈవెంట్ సెలబ్రేషన్స్ టీకేఆర్ కాలేజ్లో టీకేఆర్ సర్ బ్లెస్సింగ్స్ నడుమ జరుపుకున్నందుకు మా అందరికీ చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ థియేటర్స్లో కలుద్దాం, వీలైతే మళ్ళీ సక్సెస్ టూర్లో కూడా కలుద్దాం ఇదే కాలేజ్లో. థ్యాంక్ యూ. బై ది వే, దిస్ ఇస్ కావ్యా అండ్ సైనింగ్ ఆఫ్.